హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు ఎలా ఉన్నారండి కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు జర్నీ బ్లాగ్ షేర్ చేస్తున్నా మీతో. ఇంతకుముందు వీడియోలో చెప్పాయి కదా, మేము మా హస్బెండ్ వాళ్ళు ఊరు కేరళ వెళ్ళిపోతున్నామని చెప్పేసి వెళ్తున్నామంటే ఏకంగా అక్కడ ఉండడానికి వెళ్తున్నాం అనమాట. అప్పుడు లగేజ్ ఎక్కువ తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి కార్లో వెళ్తున్నాము. ట్రైన్లో ఫ్లైట్లో పిల్లలతో ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి ఇబ్బంది అని చెప్పేసి అయితే కార్లో వెళ్తున్నాం కదా. పిల్లలకి వెనకతల కార్ బెడ్ సెట్ చేసాము, ఆ తర్వాత పిల్లోసు దుప్పటా బెడ్షీటు ఇంకా వాళ్ళు పడుకోవడానికి ఈజీగా ఉండేటట్టు సెట్ చేసి వెళ్తున్నాం అన్నమాట. కానీ నాకైతే చాలా భయము, లాంగ్ డ్రైవ్ ఫస్ట్ టైం ఇంత దూరం కార్లో వెళ్ళడం అన్నమాట. ఇంకా చాలా భయంతో స్టార్ట్ అయ్యాను నేను. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అలా స్టార్ట్ అయ్యామన్నమాట వైజాగ్ నుంచి. తర్వాత 3:15 గల ఇక్కడ అనకాపల్లి చేరుకున్నాము. ఇంకా అలా వెళ్తున్నాము. నాకైతే నేటివ్ ప్లేస్ని వదిలేసి వచ్చేస్తున్నందుకు చాలా అంటే చాలా భారంగా, చాలా బాధగా ఉంది. అసలు చెప్పలేనంత బాధ అన్నమాట. అలా ఉంది. ఇంకేముంది, ఇంకా మీరు కూడా వీడియోలో మాతో పాటు కేరళ వచ్చేయండి ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. తర్వాత అన్నవరానికి దగ్గరలోకి వచ్చామన్నమాట. ఇక్కడ అన్నవరానికి ఇంకా రీచ్ అవ్వలేదు. దానికి ముందే ఒక రెస్టారెంట్ చూసాము. యాక్చువల్లీ మధ్యాహ్నం మేము తినలేదు, మార్నింగ్ నుంచి సర్దుకొని అది ఇది అంత బిజీలో పిల్లలకి మాత్రమే వండేసి పెట్టేసి వాళ్ళకి బాక్స్ తీసుకొని వచ్చేసామన్నమాట. మేమేం తినలేదు, దారిలో తిందామని. ఇక్కడ ఒక రెస్టారెంట్ చూసాము, వైరా రెస్టారెంట్. అయితే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. మనం జర్నీలో వెళ్తున్నప్పుడు వాష్రూమ్స్కి ఏమైనా అవసరమైతే ఇక్కడ ఆగొచ్చు. తర్వాత ఇది బయట నాన్ ఏసీ, లోపల ఏమొచ్చి ఏసీ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము తినడానికని చూస్తున్నాము. కానీ చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. టైం కానీ టైం కదా, అదప్పుడు 4:00 ఎంతో 4:30 అలా అవుతుంది అన్నమాట ఆ టైంలో. అప్పుడు బట్టర్ రోటీన మన కాజు మసాలా కర్రీ ఆర్డర్ చేసాము. తర్వాత ఫ్రైడ్ రైస్ ఒకటి. అయితే బట్టర్ రోటీ బాగుంది, కాజు మసాలా గ్రేవీ అయితే అచ్చ మన ఆంధ్ర స్టైల్, ఆ టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉందన్నమాట. సుబ్బయ్య గారు హోటల్లో లాగా ఉంది. ఇంకా ఫ్రైడ్ రైస్ ఇంకా తినడం స్టార్ట్ చేసామన్నమాట. తినేసి ఎక్కువ తినలేకపోయాము, అది ఇంకా బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడ వదిలేసి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసాం, స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్గా అక్కడే 1 అవర్ వెయిటింగ్లోనే పోయింది ఆ రెస్టారెంట్లో. ఇంకా అలా వెళ్తున్నాము. యాక్చువల్గా కాకినాడ రాజమండ్రి అది బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినప్పుడు, రాజమండ్రి అదే గోదావరి అదంతా దాటినప్పుడు చీకటి అయిపోయింది యాక్చువల్గా. లేకపోతే మంచి అందమైన వీడియో తీసుకుందను. అలాగ నైట్ అయ్యే టైంకి మేము విజయవాడ వచ్చేసామన్నమాట. విజయవాడ వరకు అని ఫిక్స్ అయ్యి వచ్చాము. విజయవాడలో నైట్కి స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళా జర్నీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పుడు ఇంకా విజయవాడ రీచ్ అయిపో విజయవాడకి వచ్చేసాము.